శుక్రవారం రథసప్తమి ఉత్సవాలు రంగనాయకుల స్వామి ఆలయంలో జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన రంగనాథ స్వామి దేవాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా అన్ని అలంకరణలతో రంగనాథుడు ఊరేగుతాడని వారు పేర్కొన్నారు. आरोग्य आ सूर्य भगवा रंगनाथ रथसप्तम वे आह्वास्ना माघशुद्ध सप्तमी मन रथसप्तमी का निर्वहित मनवाई माघमास में वे विशेष पड़ग आरोग्यम भास्कर चर्च अटे भास्कर मन को आरोग्या प्रत्यक्ष दैव भास्कर श्रीमनारायण सूर्य भगवा मन प्रत्यक्ष दैव आ सूर्य भगवा आराधना रथसप्तम अने चाला विशेष दिन का मन पूर्वी मन हिंदू सांप्रदाय पद्धति निर्वती अनवाइती मुख्य मन एडु जिले डाकलू तलमीद रूम भुजाल मीद रूम मोचतल मीद రెండు అర్చతలు పెట్టుకొని చేసుకుంటే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని గార్గ మహాముని ప్రబోధించి ఉన్నారు. ఇటువంటి విశేషమైన పర్వదినాన్ని మన తలపగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో రేపు అనగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సూర్య ప్రభావంతో ప్రారంభమై సాయంత్రం చంద్ర ప్రభావంతో ఏడు వాహనాల మీద తలపగిరిశ్వరు మనందరికీ దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు. మనకు సప్త స్వరాలు వేడు, సప్త లోకాలు వేడు, ఏడు సప్తవర్ణం ఇంద్రదాస్ కూడా సప్తవర్ణం అట్లనే మన ప్రతిదీ కూడా సప్తంగా అందిస్తాం. అట్లా కండలనే చేసేవాళ్ళకి తెలుస్తుంది సప్త గ్రంథులు. అదేవిధంగా మన సూర్య ఆరాధన అనేది సూర్యగ్రహణం రోజు ఏ విధంగా మనకు సూర్య ఆరాధనకు భగవంతుడు అనుగ్రహిస్తాడో ఈ రథసప్తమి రోజు కూడా ఆ సూర్య భగవాన్ని ఆరాధిస్తే అటువంటి విశేష ఫలితాలు కూడా మనకు అందుతాయి. భక్తులందరూ కూడా వచ్చేసి ఆ సీమన్నారాయణుని అవతరించినటువంటి ఈ తల్పగిరి రంగనాథ స్వామి వారిని స్వామివారి ఏడు విహారాల మీద మనకు దర్శనమిస్తారు కాబట్టి వచ్చి స్వామివారి వాహన సేవలన్నీ దర్శించి స్వామివారి అనుగ్రహం అందరికీ వాహన సేవలు కూడా రేపు ఇదివరకు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా బ్రహ్మాండంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సినగా మనవి. రేపు అందరికీ కూడా ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాల్సినగా కోరుచున్నాము. ఈ కోవిడ్-19 ఉన్నందువల్ల ప్రతి ఒక్క భక్తుడు కూడా మాస్క్ ధరించి తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారిని దర్శించవలసిందిగా మనవి చేస్తున్నాము.